సివిల్ సర్వెంట్స్ అంతా ఆశ్చర్యచకితులు అవుతున్నారు, భయపడుతున్నారు. కంచే చేని మేస్తే ఏం చెయ్యాలి అని. ఈరోజు ఒక ఐపీఎస్ అనే పదవిని ఇండివిజువల్ పొలిటికల్ సర్వీస్ గా మార్చినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు. తన పేరునే సార్థకం చేసుకున్నారు. ఏబీవి అంటేనే అవినీతికే బాస్ వెంకటేశ్వరరావు అని. ఏబీవి అంటే అవినీతికే బాస్ వెంకటేశ్వరరావు అనేటువంటి సార్థకత చేసుకున్న వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు. ఈరోజు ఇంత దుర్మార్గంగా అవినీతి కోసం బరితెగించినటువంటి అరాచకవాదైనటువంటి సంఘద్రోహైనటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిపై కేంద్రం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో వైజాగ్ నావిల్లో ఒక డీఎస్పీ స్థాయి అధికారి విదేశస్తులతో చాటింగ్ చేసిన విషయంలో కేంద్రం ఎంత సీరియస్ గా స్పందించిందో అభినందనీయం. అతన్ని జైల్లో పెట్టారు తీసుకెళ్లి, వైజాగ్ నుంచి విజయవాడ నుంచి తీసుకెళ్లి. అదే ఒక ఐపీఎస్ అధికారి కావండి, ఒక నిఘా బాసుగా ఉండి రాష్ట్రానికి కేంద్రం రక్షణ శాఖ గాని విదేశ వ్యవహారాల శాఖ గాని చివరికి కేంద్రంలో ఎక్కడ కూడా అనుమతి అనేది తీసుకోకుండా దేశానికే ప్రమాదకరమైనటువంటి వస్తువులు కొనుగోలులో చేసినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో విజ్ఞప్తి చేస్తున్నాం, సీరియస్ గా తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం, మొన్నగానే ఐటీ దాడులు ఈడీ దాడులు చంద్రబాబు నాయుడు గారి పియ్యాలపైన వీళ్ళపైన కాదు, అంతకన్నా ముందు ఏబి వెంకటేశ్వరరావు గారిపై నిజంగా ఐటీ దాడులు గాని ఈడీ దాడులు గాని జరిగి ఉన్నట్లయితే ఆశ్చర్యచకితులయ్యే వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చుంటాయి. ఈరోజు కొన్ని వాస్తవాలు మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. మా దృష్టికి కొన్ని మాత్రమే మచ్చుకు కొన్ని మాత్రమే వచ్చాయి. ఇక్కడ కాదు, తెలంగాణలో తను సంపాదించినటువంటి ఆస్తుల వివరాలు మిమ్మల్ని కూడా ఆశ్చర్యచకితులను చేస్తాయి. తనకున్న ఆస్తులు ఇక్కడ కాదు, జడ్చెల్లో 53.07 ఎకరాలు, తెలంగాణలో పశువుల గ్రామంలో 57.59 ఎకరాలు, చిట్వాల గ్రామంలో 64.20 ఎకరాలు. ఇవన్నీ కూడా కొద్ది మాత్రమే బయటకు వచ్చాయి. వీటికి మళ్ళీ ఎంత బరితెగింపు అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన రైతు బంధు స్కీమ్ కూడా తీసుకున్నాడు. దానికి చెప్తున్నారు సుమారుగా 65 లక్షల రూపాయలు ప్యాడీ కిందే డబ్బులు మనం తీసుకున్నాడంట. ఇది కాకుండా బెంగళూరులోనే వ్యవసాయం చేస్తానంటున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు 100 ఎకరాల ఆసామగా వ్యవసాయం చేస్తానంటున్న ఏబి వెంకటేశ్వరరావు గారు 100 ఎకరాలు కనీసం 10 కోట్ల ఎకరా వేసుకున్న 1000 కోట్ల ప్రాపర్టీ బెంగళూరులో ఉందని, 1000 కోట్ల ప్రాపర్టీ బెంగళూరులో ఉందని ఈరోజు అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారని. అతనికి మా ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిజంగా అతని దగ్గర ఉన్న డబ్బుకి, అతని దగ్గర అవినీతితో సంపాదించినటువంటి విత్తలవిడి ఆస్తులకు అతనికి సమయం కూడా లేదు అవన్నీ కాపాడుకోవడానికి, అవన్నీ కూడా ఆదాయ వనరులుగా చూసుకోవడానికి. ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఐజీ చీఫ్ గా ఉంటూ అవతారం ఎత్తినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు సస్పెండ్ అదృష్టంగా భావిస్తారు తప్ప సస్పెండ్ ఏమో పనిష్మెంట్ గా భావించరు. సాధారణమైన ఐపీఎస్ అధికారి అయితే ఒక సస్పెండ్ అయితే మా నేను సస్పెండ్ చేయను, నా బతికెట్లా, నా జీతం ఎట్లా, నా భార్య పిల్లలు ఎట్లని భయపడాలి తప్ప ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి తిమింగలం ఇలాంటి వాటికి భయపడడం కూడా చెప్తున్నాం. ఎందుకంటే అతనికి అతని వ్యాపారాలు చూసుకోవడానికి సమయం సరిపోవడం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సంపాదించిన డబ్బులతో. కాబట్టి అతని కేంద్ర ప్రభుత్వం అతనికి సంపాదించిన వెనకాల చివరికి బరితెగించినటువంటిది దేశానికే ప్రమాదం వాటిల్లేటటువంటి, దేశ భద్రతగా ముప్పు వాటిల్లేటటువంటి
విదేశస్తులతో సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు కలిపాడినటువంటి వాస్తవాలు బయటకు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలా ఆసామాసిగా తీసుకోవడానికి లేదని విషయాన్ని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం కఠినంగా స్పందించాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించగానే సమగ్ర విచారణ జరిపితే దేశద్రోహిగా ఖచ్చితంగా ఏబీ వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా జనం ముందు నిలబడతాడన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా అతని పైన 124A సెక్షన్ కింద కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. క్యారెక్ట్గా 124A దేశద్రోహం కింద అతని మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపితే నమోదు కూడా చేసి తీరుతుంది. అంతర్ సంఘ విద్రోహానికి చెందినటువంటి శక్తులతో కూడా తన చేతులు కలిపినట్టు ఈరోజు అన్ని వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. కేవలం అతను ఒక్కడే కాదు, అతనితో పాటు భాగస్వామైనటువంటి ఘట్టమనేని శ్రీనివాస్ గారి పైన కూడా సమగ్ర విచారణ జరపాలి. ఘట్టమనేని శ్రీనివాస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు వాస్తవాలపైన కూడా బయటకు రావాలి. అంతా కిందకి చిత్తూరు జిల్లాలో ఒక డీఎస్పీ స్థాయి అధికారిగా ఏబీవీ శిష్యుడిగా పనిచేసిన రామ్ కుమార్ అని ఒక డీఎస్పీ ఎస్బీ డీఎస్పీ ఆస్తులే మన ఇప్పుడు మీ అందరూ సాక్ష్యంగా మీ అందరికీ తెలిసిన పత్రికల్లో అన్ని పత్రికల్లో వచ్చినటువంటి విషయం 200 కోట్ల ఆస్తులు బయటపడ్డట్టు. ఒక డీఎస్పీ తన శిష్యుడిగా ఉన్న ఒక డీఎస్పీ స్థాయి అధికారికే 200 కోట్ల రూపాయల ఆస్తులు బహిర్గతంగా బయటకు వచ్చాయనటువంటి వాస్తవాలు మీ ముందున్నప్పుడు తన గురువైనటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారిపై ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఈ దేశాన్ని భద్రతను పణంగా పెట్టి, ఈ ప్రజల రక్షణను పణంగా పెట్టి, ఆంధ్రప్రదేశ్ ఆస్తులను పణంగా పెట్టి, ఎంతో మంది ఐఏఎస్లను ఐపీఎస్లను బ్లాక్ మెయిల్ చేసి సంపాదించినటువంటి ఎన్ని వాస్తవాలు బయటకు రావాలి. ఐఏఎస్ ఐపీఎస్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు తెలుసు ఎంత అరాచకవాదిగా అధికార దుర్వినియోగం చేశాడో ఏబీ వెంకటేశ్వరరావు గారు మీకు అంతా తెలుసు, ఎలా చేశాడో కూడా మీకు తెలుసు. ఇది నిబంధనలకు అతిక్రమం చేయకూడదని సాక్షాత్తు సభలలో మీ సమావేశంలో సీనియర్ ఐపీఎస్ల దగ్గర నుంచి సీనియర్ ఐఏఎస్ల దగ్గర నుంచి మీరు విన్నవించుకున్నా మొత్తుకున్నా కూడా లెక్క చేయకుండా మిమ్మల్ని అందరినీ బ్లాక్మెయిల్ చేసో బెదిరింపులు చేసో ఎలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టాడో ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మందికి తెలుసు. మీరందరూ కూడా ఇట్లాంటి తప్పు భవిష్యత్తులకు ఏ ఐపీఎస్ అధికారి చేయకుండా, భవిష్యత్ తరాలకు ఇలా తప్పు చేస్తే ఇలాంటి శిక్ష ఉంటుంది, ఇలాంటి అధికారులు దుర్వినియోగం చేస్తే ఇలా చర్యలు తీసుకోబడతాయి, ఇలా దేశ ద్రోహానికి దేశ భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఇలాంటి జీవితకాలం జైల్లో ఉండాల్సి వస్తుందనేటువంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు మనం అందించాలి అంటే మీ దగ్గర ఉన్న వాస్తవాలు కూడా మీరు ప్రభుత్వానికి అందజేయాలా, మాకెందుకులే అని తెలిసే వాస్తవాలు కూడా మీ లోపల పెట్టుకోకూడదనే విషయాన్ని కూడా గౌరవ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని వాస్తవాలు బయటికి తీసుకురావాలి. ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నా, తను బెజవాడ చీపీగా ఉన్నప్పుడు ఇప్పటికీ ఆరోపణ ఉంది, ఒక జంట హత్యలు జరిగితే అనేక కోట్లాది రూపాయలు బంగారు నగలు దొరికితే దొరికినటువంటి ఆ బంగారు నగలు ఎక్కడున్నా ఏబీ వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పగలరా, మీ ద్వారా అడుగుతున్నాం. ఇప్పుడు కూడా బెజవాడలో చాలా అనుమానం ఉన్నాయి దానిపైన. ఇసుక రీచ్ల స్వయాన నీ కుటుంబ సభ్యుల పేరున కృష్ణా జిల్లాలో పెట్టుకుని మీరు చేసినటువంటి ఇసుక దందా కూడా బయటకు రావాలి, భూదందాలు కూడా బయటకు రావాలి. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో చిత్తూరు నుంచి వైజాగ్ వరకు ప్రతి జిల్లాలో ఎస్బీలో నీ సొంత మనసులో పెట్టుకొని అందర ఎస్పీలను డిఐజీలను ఐజీలను మీ డిఎస్పీ ఎస్బీల కింద పనిచేసేలాగా చేసి ఆ డిఎస్పీ ఎస్బీల చేత మీరు చేసినటువంటి ఆ భూదండాలన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరిపైన కూడా ఇతనికి సహకరించిన వారందరిపైన కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు ఒక అనుమానం కూడా ఉంది, ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇన్ని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉంటాడని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఈ దేశం వదిలి పారిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే లుక్అవుట్ నోటీసు జారీ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఏపీ వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి అధికార దుర్వినియోగం
చేసిన తప్పులు, చేసిన పాపాలు, చేసిన బ్లాక్ మెయిలింగ్లు, చేసినటువంటి బెదిరింపులు, భూదందాలు అన్నీ కూడా ప్రజల ముందు ఉంచాల్సిన సమయం ఆసన్నమై మేము వ్యక్తిగత ద్వేషంతోనో వ్యక్తిగత కృష్ణతోనో మేము మాట్లాడడం లేదు. ఈరోజు నిజంగా వ్యక్తిగత సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తారు కాబట్టి వ్యక్తిగత దోషం ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసినటువంటి అనేక మంది అధికారులు ఈరోజు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న విషయం మీకంతా కూడా తెలుసు. జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితులుగా పనిచేసినటువంటి అనేక మంది ఐఏఎస్ అధికారులు కూడా ఈరోజు ముఖ్యమైన పోస్టింగ్ లో జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి పరిస్థితి మీకంతా కూడా తెలుసు. అలా ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశాడు కాబట్టి ఇతను మనం ఖచ్చితంగా సాధింపన్నది ఉన్నట్లయితే వాళ్ళెవరికి కూడా పోస్టింగ్లు వచ్చేటట్టు కాదు. అవన్నీ వాస్తవాలు మీకు కూడా తెలుసు. ఆ ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఆ ఉద్దేశం కక్తి సాధింపు చర్యలకు వెళ్లాలనే ఆలోచన మా నాయకుడికి ఎంతకన్నా లేదు. కేవలం అవినీతే కాకుండా అధికార దుర్వినియోగమే కాకుండా దేశ భద్రతను కూడా ముప్పు వాటిల్లా ప్రమాదం వాటిల్లా భంగం కలిగించేలాగా బరితెగించినటువంటి అరాచకవాదైనటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంటి వ్యక్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే చర్యలు తీసుకోకపోతే ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుందని అడుగుతున్నా. కాబట్టి ఇది దేశ భద్రత కోసం, భవిష్యత్ తరాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం, ఒక ఐపీఎస్ అధికారి ఒక తప్పు చేస్తే బరితెగిస్తే విచ్చలవిడిగా వ్యవహరిస్తే ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో, ఎలాంటి శిక్షలు పడతాయన్న విషయాన్ని భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయడం కోసం ఒక సత్సంకల్పంతో చేసినటువంటి ఈ యజ్ఞానికి, ఈ ప్రయత్నానికి ప్రజల మద్దతు కావాలి. ప్రజలు కూడా ఆలోచించే సమయం వ్యసనమైంది. దయచేసి ఇట్లాంటి వ్యక్తులను కూడా ఆధారాలతో బయటపడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులను కూడా దయచేసి పత్రికలు కానీ ప్రజాప్రతినిధులు కానీ దాని కొన్ని పార్టీలు కానీ అందరూ కూడా ఇట్లాంటి చర్యలు సమర్థించాలి తప్ప ఇట్లాంటి వ్యక్తులను వెనకేసుకుని వస్తే మనం కూర్చున్నటువంటి మన స్థానాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళు అవుతాం. దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత దుర్మార్గంగా విచ్చలవిడిగా పదవి దుర్వినియోగం చేసి ఒక వ్యక్తి ఆర్థిక అభివృద్ధి కోసం చేసినటువంటి ఈ విచ్చలవిడి నిర్ణయాలను, ఈ బరితెగింపులకు ఖచ్చితంగా శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు అందరం మద్దతు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రం కూడా వెంటనే స్పందించి దీనిపైన చట్టపరమైనటువంటి అన్ని రకాల సమగ్ర విచారణలు చేపట్టి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఈడీ గాని ఐటీ గాని పూర్తి ముందుగా ఇన్వాల్వ్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మనసారా విన్నవిస్తూ నమస్కరిస్తూ సెలవు. చెప్తాం, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆస్తుల వివరాలే కాదు, ఆధారాలతో పాటు ఇప్పటికే చాలా వరకు మేము ముందుంచాం. ఇంకా చాలా ఆధారాలు కూడా రాబోయే రోజుల్లో మీకు ఇది ఇతను చేసినటువంటి వ్యవహార శైలి ఒకరోజుతో వెళ్ళేటట్టు ఉంటుంది కాదు, ఒకరోజుతో చెప్తే సరిపోయేంత కాదు. ఇది ఖచ్చితంగా సీరియల్ లెక్కన మీకు రోజు అనేక వాస్తవాలు, ఆధారాలు మీకు వస్తూనే ఉంటాయి, మీ ద్వారా ప్రజలు తెలుస్తూనే ఉంటాయి. భవిష్యత్ తరాలకు ఇలా ఉండకూడదు ఒక ఐపీఎస్ అని ఒక సందేశం వెళ్లేలాగా మీకు అన్ని కూడా మేము ముందుంచడం జరుగుతుంది. అంతే కదా, ఇంకా ఇప్పుడు రక్షణ శాఖకి తెలియకుండా, కేంద్రానికి తెలియకుండా నీకు విదేశం నుంచి ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు తప్పకుండా. నాకు నీకు సింగపూరు, జపాను ఇంత టెక్నాలజీ వాడుతున్నటువంటి వ్యక్తులు ఒక అనామకమైనటువంటి ఒక సంస్థ ద్వారా 100 కోట్లు పెట్టి కొనుగోలు చేసినటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి వస్తువులు, అంటే కేంద్రం నోటీసు లేకుండా విదేశాల నుంచి ఏ రకమైన పరికరాలు కొనుగోలు చేయాలన్నా వీలు పడదు.
చేయడం ఖచ్చితంగా దేశద్రోహం కిందకే వస్తుంది. జస్ట్ చాటింగ్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు తన టెలిఫోన్ల నుంచి చాటింగ్ చేశారు అన్నటువంటి ఆధారాలు దొరికిన వెంటనే ఒక డీఎస్పీ స్థాయి అధికారిని నావెల్లో పనిచేసే అధికారిని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. చాటింగ్ చేస్తేనే జైల్లో పెట్టినటువంటి కేంద్రం కొనుగోలు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో లేకుండా కొనుగోలు చేసిన తర్వాత 124 ఏ యాక్ట్ రాకుండా ఎలా పోతున్నాయని అడ్వకేట్ ఒక అడ్వకేట్ గా చెప్తున్నా. దేశద్రోహం సిటిజన్ 124 ఏ సిటిజన్ యాక్ట్ అంటారు దాన్ని. ఏదైతే అదే చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఏంటంటే తన ఐబీ చీఫ్ గా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అతను ఎవరితో మాట్లాడాడు, ఎక్కడెక్కడ మాట్లాడాడు, ఏ చంద్రవిద్రోహ శక్తులతో మాట్లాడాడు, ఏ విదేశీ శక్తులతో మాట్లాడాడు, ముందు ఆ ఫోన్ ట్యాపింగ్ ఆ ఫోన్ సారి అతను ఫోన్ లో మాట్లాడినటువంటి వివరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం బయటికి తీయాలని విజ్ఞప్తి చేస్తుంది. అవన్నీ మీకు మీకు అన్ని వాస్తవాలు కూడా మీ ముందు చోట జరుగుతుంది. ఈ ఒక్కరోజు ఆగిపోయేటువంటి చిన్న తప్పు కాదు. చాలా ఉన్నాయి, ఒకటి కాదు, అది దాని మీద సమగ్ర విచారణ అడుగుతున్నాం. అదే అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించవలసింది. అది సిబిఐ అవుతుందా లేదు డిఫెన్స్ నుంచి చేస్తారా, ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయంలో సిబిఐ చేయొచ్చు. దేశ అప్సల్గా మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏపీ వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి దుర్మార్గాలు ఆయన చేసినటువంటి ఈ తప్పులన్నింటి మీద పూర్తి స్థాయి విచారణ చేస్తూ కొన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి అతను ఏ స్టేజ్కి వెళ్ళిపోయినాడంటే ఆంధ్రప్రదేశ్ దాటి పక్క దేశ ఇజ్రాయిల్ లాంటి దేశాలకు అంటే పక్క అనేక దేశాలతో సంబంధాలు కొనసాగించే స్థాయికి వెళ్ళిపోయినాడు కాబట్టి అది ఎక్స్టర్నల్ అఫైర్స్తో కూడుకున్నటువంటి విధానం కనుక కేంద్ర ప్రభుత్వం ఉంది, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి తర్వాత అత్యంత ఆర్థిక ధనవంతుడు ఏపీ వెంకటేశ్వరరావు గారిని అందరి నోట్లో వినిపిస్తున్నమాట. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేంద్ర అనుమతితోనే కొనాలి. ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా లేదు ఇంకోటి చేయాలన్నా అది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు విదేశస్తులతో సంఘ విద్రోహ శక్తులతో కూడా మాట్లాడుకోవచ్చు కదా, కేంద్రానికి ఎలా తెలుస్తాయి, కేంద్రానికి ఎలా తెలుస్తాయి. కేంద్రం ఇప్పుడు డిఫెన్స్ అనేది కేంద్రం కంట్రోల్లో ఉంటుంది, దేశ భద్రత దేశ రక్షణ కేంద్రం కంట్రోల్లో ఉంటుంది. నీ ఫోన్ ట్యాపింగ్ వివరాలు కొన్నారు కేంద్రం దృష్టిలో లేకుండా మీరు అంటున్నప్పుడు మీరు అన్నమాటకి అంగీకరిద్దాం. దేశ భద్రత సంబంధించినటువంటి అంశాలు చాలా జాగ్రత్తగా నిశ్చితంగా చూడాల్సిన అంశాలని వాళ్ళ దృష్టిలో లేకుండా ఇతను ఎలా మాట్లాడితే ఎక్కడ ఊరుతూరుతాం అదే మేము అడుగుతున్నమాట. ఇతను ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర పరికరాలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏదైతే ఇతను కొన్నాడు అసలు ఆ కొనడం వెనకాల జరిగిన సంభాషణ కూడా బయటకు రావాలి. ఒక అవినీతి ఒక భాగం, దేశ భద్రత ఒక భాగం, దీనిలో రెండు ముడిపడి ఉన్నాయి. అవినీతి దేశ భద్రత రెండు ముడిపడి ఉన్నాయి. అవినీతి కోసం దేశ భద్రతను కూడా పణంగా పెట్టే స్థాయికి పదవులు దిగజార్చినటువంటి పరిస్థితుల్లో ఈ రెండు అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీరియస్ గా స్పందించి యాక్ట్ కావాలా స్పందించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జరుగుతాను, అది రాస్తున్నాను, అది రాస్తున్నాను. ప్రభుత్వం తన చేయాల్సిన పని సక్రమంగా సకాలంలో ప్రభుత్వం స్పందిస్తున్నది, ముందుకు ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో తీసుకోవాల్సినటువంటి అవన్నీ ప్రభుత్వం చేస్తున్నాం. అది అధికారిక చేయాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.